హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా బీన్స్ లేదా మిల్ మేకర్ అంటూ ఉంటాం కదా, వాటితో కర్రీ చూపించబోతున్నాను. ఈ కర్రీ ఎందులోకైనా చక్కగా సూట్ అవుతుందన్నమాట. రైస్, రోటీ, పుల్కా, చపాతీ, దోశ, బిర్యానీ ఇలా ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకోండి. ఒక బౌల్లోకి వేడి వాటర్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు సోయా బీన్స్ తీసుకుంటున్నాను. వేడి వాటర్లో 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా హాట్ వాటర్లో వేయడం వల్ల ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అనేవి పోతాయి, అలాగే సాఫ్ట్గా మటన్ ముక్కల్లా తయారవుతాయి అన్నమాట. ఇలా పూర్తిగా నానిపోయిన తర్వాత వీటిని కొంచెం పిండేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు తీసుకోండి. అలాగే 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగం మొగ్గలు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి వేరుశనగ గుండ్లు, 1 ఇంచు అల్లం ముక్క, 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ వేసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు 1/2 కప్పు నుండి 1/2 కప్పు దాకా వీలైనన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ప్యాన్లోకి సోయా బీన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోండి. 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగం మొగ్గలు, అలాగే 2 యాలుక్కాయలని వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి కలుపుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితెరుగును వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే టమాటా ప్యూరిని కూడా వేసుకోవచ్చు. ఇలా టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. టమాటా ముక్కలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. టమాటాలు బాగా సాఫ్ట్గా అయిపోవాలి, ఇలా మెత్తగా అవ్వాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా 5 నుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. పచ్చివాసన పోయే అంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలి ఇలా దగ్గరకు అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా బాయిల్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న సోయాబీన్స్ని కూడా వేసుకొని కలుపుకుంటూ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తెలియంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో గ్రేవీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే సోయాబీన్ కర్రీ తయారైపోయిందండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ డిష్ అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.